అరే చెప్పుడు మర్చిపోయిన అగో అగో భువనగిరి జిల్లాకు ఒక బండి వచ్చిందటోల్లా రైలు బండి గురించి చెప్తున్నా ఆ రైలు బండి అంట చాలా వింతగా కొత్తగా ఎరైటీగా సూపర్గా ఉన్నదంట రైలు బండ్లు కూడా ఇంతగా ఉంటాయా ఎరైటీగా ఉంటాయా అని నాతోని కారడ్డం ఆడకున్న వాళ్ళ పాన్రీ ఆ బండి కాడికే దొల్కపోతా ఇప్పుడు మనం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయర్ కాడు ఉన్నామోల్లా అగో రైలు బండి వచ్చింది కదా ఏ ఊరుకు పోతుందో ఈ బండి ఎక్స్ప్రెస్ రైలు ఉన్నట్టే ఉన్నది లోపలికి పోదాం పారీ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారో ఇదేంటబ్బా బడి పూరగాళ్ళు ఉన్నారు ఆగో ఇంట్లో క్లాసులు నడుస్తున్నాయి కదా ఈయనడమైళ్లలో కూడా బడి పాఠాలు చెప్తుర్రా ఎట్లా ఈ అనుకునేరు ఇది రైలు బండి గానే కాదు అరే అవునంటే మంచిగా చూడు రీ ఏర్పడుతుందా అయితే ఇది ఉన్న మైనార్టీ గురుకులం పడ ఇక్కడి సార్లు గురుకులం పడినే సేమ్ టు సేమ్ రైలు బండి లెక్క తయారు చేసిరు మంచిగా పెయింటింగ్లు గీంటింగ్లు వేసి మంచి మంచి బొమ్మలు గీసి పిల్లగాండ్లకు పాఠాలు చెప్తురు ఇక ఇక్కడికి వచ్చిన పిలగాండ్లు మంచిగా రైళ్ళని పాఠాలు నేర్చుకున్నట్టు అనిపిస్తుందట మంచి ఉపాయం చేసిరు కదా సరే ఆలేరు గురుకులం బడి గిట్లుంటే పండ్ల పని ఇంకో బడి కాడికి కూడా ఓదాం పర్రోలా ఒక చిత్తం అయితది ఆ బడి చూయిస్తా అని చెప్పి తాత ముత్తాతల తాకలం నాడు బంగ్లా చూయిస్తుంది అని అనుకునేరు ఇది ముత్తాతల కాలం నాటి బంగ్లా కాదు నిజంగా బడే మహారాష్ట్ర నాసిక్లా అక్కడి సార్లు పురాణ జమానా కాలం నాటి స్కూల్ లెక్క మార్చేసిర్రు అగ ఆ అప్పటి గడియారాలు రైలు బండ్లు బల్లలు కుర్చీలు వారేవా మస్తున్నది కదా